హలో అండి, వెల్కమ్ టు దిషు ఫుడ్ జంక్షన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ గోంగూర చట్నీ అండి. ఆయిల్ లేకుండా వాటర్తోనే ఉడకబెడుతూ ఈ గోంగూర చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా నా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ ఏం వేయకుండా ఈ గోంగూర ఆకులన్నింటినీ వేసుకొని ఒక 1/4 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ అయితే మన కుకింగ్ టైం చాలా పట్టేస్తుందండి. నేను 4 కట్టెల ఆకులకి ఇలా 1/4 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే యాడ్ చేసుకోండి. వీటిని 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా 1-3 నిమిషాల పాటు వదిలేసేయండి. తర్వాత ఒక పెద్ద సైజు టొమాటో తీసుకొని ఇలా చిన్న చిన్న చీలికలుగా కట్ చేసుకొని దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇలా 10-12 వేసుకుంటే చాలా స్పైసీగా ఉంటుందండి. తగ్గట్టుగా మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు వదిలేసేయండి. చూసారు కదా, వాటర్లో ఆకులు ఆల్రెడీ మగ్గిపోయినాయి. అలాగే టొమాటోలు పచ్చిమిరపకాయలు కూడా బాగా మగ్గిపోతాయండి. అంతవరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయింది. కుకింగ్కి కరెక్ట్గా సరిపోయినంత వాటర్ యాడ్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఇలా ఒక పప్పు గుత్తు కానీ మీ దగ్గర ఏదైనా మ్యాషర్ కానీ ఉంటే తీసుకుని బాగా మెదుపుకోవాలి. మీకు అందులో వీలు కాకపోతే ఏదైనా చిన్న గిన్నెలోకి తీసుకొని ఇలాగ బాగా మెదిపేసుకోండి. ఇప్పుడు ఒక అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 4 వెల్లుల్లి రొబ్బలు, 2 ఎండుమిర్చిలు వేసుకొని బాగా పోపంతా వేగేంత వరకు చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని అది కూడా వేపుకోవాలి. అలాగే కరివేపాకు కూడా 1 రొమ్మ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇవంతా బాగా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి. గోంగూరని మిక్సీలో కూడా వేసుకోవచ్చండి, కాకపోతే బాగా నలిగిపోతే అంత టేస్ట్ ఉండదు. కాబట్టి మీరు తప్పకుండా నేను మ్యాష్ చేసినట్టే మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఈ గోంగూరని ఆయిల్లో కలుపుతూ పోపు అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పటివరకు సాల్ట్ యాడ్ చేయలేదండి. ఇప్పుడు మనకి ఎంత సరిపోతుందో సాల్ట్ అంతా యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఇలా కుక్ చేసుకోవాలండి. కనీసం 5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి పచ్చి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అన్నంలోకి ఈ గోంగూర చట్నీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.